నమస్కారం, పిరమిడ్ న్యూస్కి స్వాగతం. హ్యాపీ సండేలో భాగంగా మానసరోవరం ధ్యాన ఆశ్రమంలో అద్భుతంగా ప్రతి ఆదివారం ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 23 ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఓషా సంస్థ ద్వారా ఆధ్యాత్మిక జీవితానికి అడిగిడి 2003 నుంచి పిఎస్ఎస్ఎం ప్రచురించే స్పిరిచువల్ మ్యాగజైన్కు ఎన్నో వ్యాసాలు అందిస్తున్నటువంటి హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ కె వేణుగోపాల్ రెడ్డి గారు తమ జ్ఞాన బోధనను అందించబోతున్నారు. ధర్మవరం నందు శ్రీ కాశీ విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 18, 19, 20 తేదీలలో జరిగిన మౌన ధ్యాన తరగతులు ఎంతో ఘనంగా ముగిశాయి. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ శ్రీమతి వెంకట సుబ్బమ్మ మరియు రమాదేవి గారిచే దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు ఈ ధ్యాన తరగతులు నిర్వహించారు. గురువారం ఈ ధ్యాన తరగతులు ముగిసిన అనంతరం ఈ ధ్యాన జ్ఞాన మౌన తరగతులను బోధించిన మాస్టర్ వెంకట సుబ్బమ్మ గారిని అక్కడి పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఘనంగా సన్మానించారు. ఎస్ఆర్ నగర్ శ్రీ మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం పిరమిడ్ మాస్టర్స్ పగలు రాత్రి తేడా లేకుండా ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా ధ్యాన కరపత్రాలను అందరికీ అందజేస్తూ వారికి ధ్యానం యొక్క విశిష్టతను తెలియచేస్తున్నారు. శుక్రవారం ఉదయం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజేశ్వరి గారు కృష్ణకాంత్ పార్క్ నందు ధ్యాన తరగతిని బోధించారు. అలాగే ఈ నెల 27న ఎస్ఆర్ నగర్ నందు జరిగే కార్యక్రమం యొక్క విశిష్టతను తెలియచేస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. బళ్ళారి జిల్లా శ్రీ సదానంద యోగి పిరమిడ్ ధ్యాన కేంద్రం 4వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల 3వ తేదీ నుండి 25వ తేదీ వరకు మండల ధ్యాన తరగతులు జరుగుతున్నవి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సేవాదళ్ ప్రెసిడెంట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరవనీయులు శ్రీ మనసిన హంపన్న గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రపంచంలోని మానవాళిని మొత్తం ధ్యానులుగా శాకాహారులుగా మార్చాలనే అద్భుత ఆశయంతో 30 సంవత్సరాల క్రితం బ్రహ్మర్షి పత్రిజీ ధ్యానాన్ని బోధించడం మొదలుపెట్టారు. అంతవరకు ధ్యానం అంటే ఎవరో యోగులకు మాత్రమే సాధ్యమవుతుందని అనుకునేవారు. కానీ ఎప్పుడైతే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని పత్రిజీ బోధించడం మొదలుపెట్టారో అప్పటి నుండి ధ్యానం సామాన్యులందరికీ అర్థం కావడం, వారు ధ్యానాన్ని ఆచరించడం జరుగుతోంది. ఇలాంటి బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా గుడివాడ నందు శాకాహార ర్యాలీని ఘనంగా నిర్వహించారు.
ఇవి నాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ పిరమిడ్ న్యూస్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.